హలో, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు వైజాగ్ టెక్ హబ్. ఇంజనీరింగ్ మెటీరియల్స్ అనేది రెండు క్లాసులు చెప్పడం జరిగింది ఇప్పటి వరకు. సో ఏంటంటే లాస్ట్గా కొద్ది టాపిక్ కొద్దిగా మిగిలింది, అది ఈరోజు కంప్లీట్ అయిపోతే మనకి ఇంజనీరింగ్ మెటీరియల్స్ అనేది పూర్తిగా కవర్ చేయడం జరుగుతుంది. సో ఇప్పటి వరకు 12 ప్రాపర్టీస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇంజనీరింగ్ మెటీరియల్స్లో, క్లాస్ 1 అండ్ క్లాస్ 2. 12 ప్రాపర్టీస్ నుంచి 1 నుంచి 2 మార్కులు వచ్చే అవకాశం ఉంది. సో ఈరోజు ఏంటంటే కొద్ది ఇంకా ఫైనల్గా ఇంకేమైనా బ్యాలెన్స్ ఉంటే ఆ క్లాస్ కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది ఈరోజు. సో ఇంజనీరింగ్ మెటీరియల్స్ లాస్ట్ వీడియో అండి ఇది. నెక్స్ట్ కామెంట్స్ చేశారు మాకు ఐటీఐలో R&AC అండ్ పవర్ ప్లాంట్స్ గురించి లేదండి, అది ఎక్స్ప్లెయిన్ చేయమని. సో నెక్స్ట్ R&AC కానీ పవర్ ప్లాంట్స్ కానీ ఏదైతే మీకు సిలబస్లో లేదో, లేకపోతే నేను లిస్ట్ అవుట్ చేసిన ఐటమ్స్ డిప్లొమా సిలబస్లో 1 బై 1 చెప్పడం జరుగుతుంది. సో టుడే టాపిక్ స్టార్ట్ చేసే ముందు మా వైజాగ్ టెక్ హబ్ని ఎవరైనా ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అంటే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇక్కడ యారో మార్క్తో సింబల్ ఉంది. అండ్ ఈ వీడియో కానీ మీకు నా ఎక్స్ప్లనేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసినాక ఇక్కడ గంట సింబల్ ఒకటి ఉంది, ఆ గంట సమయంలో ప్రెస్ చేసినట్లయితే మేము చేసిన ప్రతి వీడియో మీకు మొబైల్కి రావడం జరుగుతుంది. సో సెషన్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఐరన్ కార్బన్ సిస్టమ్. సో మనం మెటల్స్తో తీసుకున్నట్లయితే ఈ ఇంజనీరింగ్ మెటీరియల్స్లో టోటల్గా కార్బన్ అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయడం జరుగుతుంది. ఐరన్ అనేది కామన్గా ఉంటుంది కానీ కార్బన్తో మనకి ఎక్కువగా పని ఉంటుంది. ఐరన్ అండ్ కార్బన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. సో దాని గురించి కొద్దిగా డిస్కస్ చేద్దాం. ద ఫాలోయింగ్ టర్మ్స్ యూజ్డ్ ఇన్ ఐరన్ కార్బన్ సిస్టంలో ఈ కింద నిచ్చినవన్నీ డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఏంటి అంటే ఆల్ఫా ఐరన్ అంటే ఏంటి, గామా ఐరన్ అంటే ఏంటి, ఫెర్రైటు, అజంటైటు, సిమెంటైటు, పెర్లైటు, లెడబెరైటు, ఈ 7, 8 ఒకసారి డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ఆల్ఫా ఐరన్ చూద్దాం. ఆల్ఫా ఐరన్ అనేది ప్యూర్ ఐరన్. సో విచ్ హ్యాస్ BCC లాటిస్ స్ట్రక్చర్. సో మనకి ఆల్ఫా ఐరన్ అనేది ఎక్కడ అవైలబుల్ ఉంటుంది అని అడగొచ్చు క్వశ్చన్లో. ఏ స్ట్రక్చర్లో? ఆప్షన్ నెంబర్ ఏ BCC, FCC అండ్ ఇంకో ఏదైనా రెండు ఆప్షన్లు ఇవ్వచ్చు. సో ఏంటంటే ఆల్ఫా ఐరన్ అనేది మనకి అవైలబుల్ ఉండేది BCC లాటిస్లో, స్ట్రక్చర్లో మనకి ఆల్ఫా ఐరన్ అనేది అవైలబుల్ ఉంటుంది. ఆల్ఫా ఐరన్ అనగానే గుర్తు రావాల్సిన స్ట్రక్చర్ BCC స్ట్రక్చర్లో ఉండే ఐరన్ ఏంటి అని అడిగాడు అనుకోండి, ఆల్ఫా ఐరన్. సో క్వశ్చన్ ఏ విధంగా అడిగినా మనం ఆన్సర్ చేసేటట్టు ఉండాలి. ఒక సైడ్ ఆల్ఫా ఐరన్ అడగొచ్చు, దాని స్ట్రక్చర్ అడగొచ్చు. స్ట్రక్చర్ అడిగి అది ఏ ఐరన్ ఉంటుందని అడగొచ్చు. సో క్వశ్చన్ ఏ అడిగినా సరే రాసేటట్టు ఉండాలి. నెక్స్ట్ వన్ గామా ఐరన్. గామా ఐరన్ అనేది ఆల్సో ప్యూర్ ఐరన్. అట్ 910 డిగ్రీ సెంటిగ్రేడ్ టు 1400 డిగ్రీ సెంటిగ్రేడ్, 910 నుండి 1400 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు ఇది స్టేబుల్గా ఉంటుందన్నమాట. అండ్ దీని తాలూకు స్ట్రక్చర్ ఏమొచ్చి FCC లాటిస్ స్ట్రక్చర్. సో ఆల్ఫా ఐరన్ అనేది BCC స్ట్రక్చర్ కలిగి ఉంటుంది, గామా ఐరన్ ఏమొచ్చి FCC స్ట్రక్చర్ అనేది కలిగి ఉంటుందన్నమాట. సో ఈ రెండు పాయింట్లు అనేది గుర్తుంచుకోండి. ఒక అబ్బాయి నేను కామెంట్ చూశాను, మనం వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను కానీ పెద్దగా ఉపయోగం ఏమి ఉండదు సార్ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల, మీరు MCQ మీద కాన్సన్ట్రేట్ చేయండి, ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పాడు అనమాట. సో ఇప్పుడు ఏం చెప్తారు అంటే ఇమీడియట్గా అది ఎక్స్ప్లెయిన్ చేసి తెలుగులో ఏ విధంగా క్వశ్చన్ అనేది ఫార్మాట్ చేయడం జరుగుతుంది ఎగ్జామినేషన్లో అనేది చెప్పడం జరుగుతుంది. సో అందుకని ఇప్పుడు నేను డైరెక్ట్గా ఇప్పుడే చెప్తున్నాను, ఆల్ఫా ఐరన్ అనేది BCC స్ట్రక్చర్ ఉంటుంది, వాడు క్వశ్చన్ అడిగేది ఇదే అడుగుతాడు. నెక్స్ట్ గామా ఐరన్ అనేది ఏ స్ట్రక్చర్ కలిగి ఉంటుంది అని టెంపరేచర్ అడిగాడు అనుకోండి, 910 నుండి 1400 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర ఐరన్ అనేది స్టేబుల్గా ఉంటుంది, FCC స్ట్రక్చర్ని కలిగి ఉంటుంది. నెక్స్ట్ వన్ ఫెర్రైట్ ఇస్ ద సాలిడ్ సొల్యూషన్ ఆఫ్ ఏ కార్బన్ అండ్ ఆల్ఫా ఐరన్ అండి. సో ఫెర్రైట్ అనేది డైరెక్ట్గా ఇప్పుడు ఎలా అడగచ్చు, సాలిడ్ సొల్యూషన్ ఆఫ్ ద కార్బన్ అండ్ ఆల్ఫా ఐరన్ అని ఇచ్చాడు.
ఆప్షన్ నెంబర్లో కొంత ఫెర్రైట్ అజంటైట్ సెమెంటైట్ పెర్లైట్ అని ఇచ్చాడు అనుకో, మన ఆన్సర్ ఏమవుతుందంటే ఫెర్రైట్ అవుతుంది అనమాట. ఫెర్రైట్ ఫెర్రైట్ ఈజ్ ద సొల్యూషన్ ఆఫ్ ద కార్బను అండ్ ఆల్ఫా ఐరన్. కార్బను ఆల్ఫా ఐరన్ తాలూకా సాలిడ్ సొల్యూషన్నే ఫెర్రైట్ అనేది ఫామ్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో ద మ్యాక్సిమం సాల్యుబిలిటీ ఆఫ్ కార్బన్ ఇన్ ఐరన్ ఇన్ ఏ ఐరన్ ఈజ్ 0.025% అట్ 723 డిగ్రీ సెంటీగ్రేడ్. సో మ్యాక్సిమం సాల్యుబిలిటీ ఆఫ్ ద కార్బన్ ఎంత ఉంటుంది ఫెర్రైట్లో అంటే 1% కూడా ఉండదు, 0.025% ఉంటుంది ఎక్కడ, 723 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర. నెక్స్ట్ వన్, ఇట్ ఈజ్ వెరీ సాఫ్ట్ అండ్ డక్టైల్, డస్ నాట్ రెస్పాండ్ ఫర్ ద హీట్ ట్రీట్మెంట్. ఫెర్రైట్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది మెటీరియల్, ఎందుకంటే కార్బన్ కంటెంట్ వరకు చెప్పి వచ్చి మనం, కార్బన్ కంటెంట్ ఎప్పుడైతే తక్కువ ఉందో 0.025% అంటే నెగ్లిజిబుల్, చాలా తక్కువ ఉందన్నమాట. అంటే కార్బన్ ఎక్కువ ఉంటే స్టీల్ ఏదైనా సరే ఒక మెటీరియల్ కార్బన్ యాడ్ చేయడం ద్వారా దాని తలకు ప్రాపర్టీస్ అనేవి మారడం జరుగుతుంది. సో ఇప్పుడు కార్బన్ అనేది తక్కువగా ఉంది కాబట్టి మెటీరియల్ అనేది ఆబ్వియస్లీ సాఫ్ట్గా ఉంటుంది. అదే కార్బన్ 2% 3% ఉందనుకోండి, హార్డ్గా ఉంటుంది మెటీరియల్. అంటే ఏంటంటే ఒక మెటీరియల్ తాలూకా ప్రాపర్టీ డిసైడ్ చేసే ప్రాపర్టీ దేనికి ఉంటుంది అంటే కార్బన్కు ఉంటుంది అనమాట. కార్బన్ అనేది ఎంత మిక్సర్లో ఉంది అనేది ఇంపార్టెంట్. సో అందుకని ఇట్ ఈస్ వెరీ సాఫ్ట్ మెటీరియల్, ఫెర్రైట్ అనేది వెరీ సాఫ్ట్ మెటీరియల్ అండ్ డక్టైల్ మెటీరియల్. ఆల్రెడీ డక్టైల్ ఎందుకంటే నేను చెప్పాను ప్రాపర్టీసు, ప్రాపర్టీస్ తెలియకుండా మనం సబ్జెక్ట్ డిస్కస్ చేయడం అనేది వృధా. ఎందుకంటే డక్టైల్ అని అడిగాడు ఇప్పుడు, నేను ప్రాపర్టీస్ మీకు చెప్పకుండా డక్టైల్ గురించి చెప్పాను అని అర్థం కాదు. అందుకనే డక్టైల్ గురించి ఆల్రెడీ ప్రాపర్టీస్లో చెప్పడం జరిగిందనమాట. డక్టైల్ అనేది ఆల్రెడీ మనం అక్కడ ప్రాపర్టీస్లో చెప్పడం జరిగింది. డక్టైల్ అంటే ఏమి లేదు, ఏదైనా సరే దానికి మనం వైర్స్ రూపంలో డ్రాన్ ఇంటూ ద వైర్స్ అని అడిగాడు అనుకోండి, అప్పుడు డక్టైల్ ప్రాపర్టీ ఉంటేనే వైర్స్గా మనం ఫామ్ చేయగలం. ఎప్పుడు ఫామ్ చేయగలం, కార్బన్ పర్సంటేజ్ అనేది తక్కువగా ఉండాలి. సో దీనికి కార్బన్ పర్సంటేజ్ తక్కువగా ఉంది, సో అందుకనే సాఫ్ట్గా ఉంటుంది అండ్ డక్టైల్ మెటీరియల్ అనమాట. ఇది డస్ నాట్ రెస్పాండ్ ఫర్ ద హీట్ ట్రీట్మెంట్. హీట్ ట్రీట్మెంట్ మనం చేయాలి. హీట్ ట్రీట్మెంట్ ఎందుకు చేస్తారో మీకు తెలుసా? హీట్ ట్రీట్మెంట్ ఎప్పుడు చేస్తారంటే ఒక మెటీరియల్ తాలూకా ప్రాపర్టీస్ చేంజ్ చేయాలి అంటే హీట్ ట్రీట్మెంట్. హీట్ ట్రీట్మెంట్ అంటే హీట్లో కొంత హీట్లో దాన్ని మెల్ట్ చేసి దాన్ని కూల్ చేయడం కానీ ర్యాపిడ్ కూలింగ్ చేయడం కానీ చేస్తే దాని తాలూకా ప్రాపర్టీస్ మార్చవచ్చు అనమాట. అందుకే ఇదేంటంటే డక్టిలిటీ ఎక్కువగా ఉంటుంది అండ్ సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి మనం హీట్ ట్రీట్మెంట్కి ఇది రెస్పాండ్ అవ్వదు. సో రెస్పాండ్ ఎప్పుడు అవుతాయి అంటే కార్బన్ పర్సంటేజ్ ఎక్కువగా ఉండి మిగతా కాంపోనెంట్స్ తాలూకా కాంపోజిషన్ ఎక్కువగా ఉండి హార్డ్గా ఉందనుకోండి, అప్పుడు ఈ ప్రాపర్టీ అనేది ఇది రెస్పాండ్ అవుతుంది అనమాట హీట్ ట్రీట్మెంట్కి. సో ఫెర్రైట్ గురించి సింపుల్గా మనకి గుర్తుండాలంటే ఫెర్రైట్ అనేది కార్బను అండ్ ఆల్ఫా ఐరన్ తాలూకా సొల్యూషన్, సాలిడ్ సొల్యూషన్ అని చెప్తాము. అండ్ దీంట్లో కార్బన్ పర్సంటేజ్ చాలా తక్కువ ఉంటుంది, 0.025% అట్ 723 డిగ్రీ సెంటీగ్రేడ్. ఇదేంటంటే వెరీ సాఫ్ట్ మెటీరియల్ ఫెర్రైట్ అండ్ డక్టైల్ మెటీరియల్. సో ఇట్ డస్ నాట్ రెస్పాండ్ ఫర్ ద హీట్ ట్రీట్మెంట్. హీట్ ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవ్వదు. నెక్స్ట్ అజంటైట్ ఈజ్ ద సాలిడ్ సొల్యూషన్ ఆఫ్ కార్బన్ అండ్ గామా ఐరన్. ఇదంతా లింకప్ అనమాట, ఆల్ఫా ఐరన్తో లింకప్ అయ్యింది ఫెర్రైట్, కార్బన్ అనేది కామన్. ఇప్పుడు గామా ఐరన్తో సొల్యూషన్ మిక్స్ అయ్యింది అజంటైట్. సో ఒక సబ్జెక్ట్ ప్రకారంగా చదువుకుంటే మనకు ఈజీగా గుర్తుంటుంది, అజంటైట్ అనేది ఆల్ఫా ఐరన్తో రిలేషను, అదే ఫెర్రైట్ తీసుకున్నట్లయితే ఆల్ఫా ఐరన్తో రిలేషను. సింపుల్గా గుర్తుంచుకోవచ్చు, ద అజంటైట్ ఈజ్ ద సాలిడ్ సొల్యూషన్ ఆఫ్ ద కార్బన్ అండ్ గామా ఐరన్. గామా ఐరన్తో ఏదైతే ఉంటుందో సొల్యూషన్ అది అజంటైట్ విత్ కార్బన్ కంటెంట్. సో సేమ్ అదే డిస్కస్ చేస్తున్నాడు, ద మ్యాక్సిమం సాల్యుబిలిటీ ఆఫ్ ద కార్బన్. ఇక్కడ కూడా కార్బన్ గురించే చెప్పాడు, ఇప్పుడు కార్బన్ గురించే చెప్తున్నాడు. ఎంత ఉంది? 2%. 2% అంటే ఎంత? చాలా ఎక్కువ. ఆల్ఫా ఐరన్లో 2% అట్ 1130 డిగ్రీ సెంటీగ్రేడ్. ఇట్ ఈజ్ ఏ నాన్ మ్యాగ్నెటిక్ అండ్ డక్టైల్ ఇన్ నేచర్. 2% ఉన్నప్పటికీ
అది నాన్ మ్యాగ్నెటిక్ అండ్ డక్టైల్ ఇన్ నేచర్. నేచర్లో డక్టైల్ ప్రాపర్టీస్ అనేది ప్లే చేయడం జరుగుతుంది, ఎందుకంటే కార్బన్ పర్సంటేజ్ మరీ ఎక్కువ లేదు. ఒక 5-6 అందనుకోండి, అప్పుడు డక్టైల్ మెటీరియల్ అవ్వదు. అదేంటి, ఏమవుతుందంటే బ్రిటిల్ మెటీరియల్ కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది. కార్బన్ పర్సంటేజ్ ఇంక్రీజ్ అవుతుంది అంటే దాని బ్రిటిల్నెస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. కార్బన్ పర్సంటేజ్ తగ్గుతుంది అంటే, కార్బన్ పర్సంటేజ్ కంటిన్యూగా తగ్గుతుంది అంటే దాని డక్టైల్ మెటీరియల్ అనేది నేచర్ అనేది పెరుగుతుంది అన్నమాట. సో సింపుల్గా గుర్తించుకోవడానికి అజంటైట్ ఇస్ ద సాలిడ్ సొల్యూషన్ ఆఫ్ ద కార్బన్ అండ్ గామా ఐరన్, ఈ రెండు గుర్తుంచుకోవాలి. సబ్జెక్ట్ గుర్తించుకోనుకోండి, ఎంసీక్యూ చదవలసిన పని లేదు, నువ్వు డైరెక్ట్గా ఆన్సర్ క్లిక్ చేయొచ్చు. సబ్జెక్ట్ అనేది స్కిప్ చేయకుండా గుర్తు చేసుకోవాలి. నెక్స్ట్ వన్ సెమంటైట్. సెమంటైట్ ఈజ్ ఏ కాంపౌండ్ ఆఫ్ ఐరన్ అండ్ కార్బన్, కెమికల్లీ నోన్ యాజ్ ఏ ఐరన్ కార్బైడ్, Fe3C అని చెప్తాం అన్నమాట. సో ఏంటంటే సెమంటైట్ అనేది ఐరను అండ్ కార్బన్, ఐరను కార్బను కాంపౌండ్ అనమాట, ఈ రెండు కలిసి ఉంటాయి సెమంటైట్లో. సో ఇప్పుడు దీన్ని ఏ విధంగా అంటారంటే ఐరన్ కార్బైడ్ అంటారనమాట. సింపుల్ ఫామ్ ఏమొచ్చి, కెమికల్ ఫామ్ ఏమొచ్చి Fe3C ఐరన్ కార్బైడ్. సో ఇది ఎంత కార్బన్ ఉంటుంది సిమెంటైట్లో అంటే 6.67% ఆఫ్ ద కార్బన్, హయ్యెస్ట్ కార్బన్ కంటెంట్ ఉంటుంది సిమెంటైట్లో. సో మెటీరియల్ అనేది చాలా గట్టిగా ఉంటుంది అనమాట, హార్డ్గా ఉంటుంది. సో ఇట్ హ్యాస్ ఐ హార్డ్నెస్, ఆల్రెడీ మనం కార్బన్ ద్వారానే హార్డ్నెస్ డిసైడ్ అవుతుంది. సో ఇట్ హ్యాస్ హై హార్డ్నెస్ అండ్ ఇట్ ఈజ్ మ్యాగ్నెటిక్ ఇన్ నేచర్, ఇది నేచర్లో మ్యాగ్నెటిక్ కండిషన్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట దీనికి. సో సిమెంటైట్ అనేది కాంపౌండ్ ఆఫ్ ద ఐరన్ అండ్ కార్బన్, కెమికల్ ఫామ్లో ఏమొచ్చి ఐరన్ కార్బైడ్ అని చెప్తాం. సిమెంటైట్ ఈజ్ నథింగ్ బట్ ఐరన్ కార్బైడ్, పక్కనే ఫార్ములా అడిగాడంటే Fe3C అండ్ ఇట్ కంటైన్స్ కార్బన్, 6.67% అనేది కార్బన్ ఉంటుంది. హయ్యెస్ట్ కార్బన్ దేంట్లో ఉంటుంది పర్సంటేజ్ అంటే సిమెంటైట్లో ఉండడం జరుగుతుంది. సో అందుకని దీనికి హార్డ్నెస్ కూడా ఎక్కువగా ఉంటుంది, ఇట్ హ్యాస్ అ హై హార్డ్నెస్ అండ్ ఇట్ ఈస్ మ్యాగ్నెటిక్ ఇన్ నేచర్. పెర్లైట్. పెర్లైట్ అనేది ఇస్ ద ఎక్టాయిడ్ మిక్చర్ ఆఫ్ ఫెర్రైట్ అండ్ సిమెంటైట్. ఇది ఒక కాంబినేషన్ ఆఫ్ ద మెటీరియల్ అంటే ఏంటి, మనం ఆల్రెడీ ఫెర్రైట్ గురించి ఇక్కడ చెప్పడం జరిగింది, నెక్స్ట్ సిమెంటైట్ గురించి కూడా చెప్పడం జరిగింది. నెంబర్ 3 చూడండి, నెంబర్ 3 ఫెర్రైట్, నెంబర్ 5 సిమెంటైట్. ఇప్పుడు ఫెర్రైటు అండ్ సిమెంటైట్ కాంబినేషన్ని మనం పెర్లైట్ అని చెప్తున్నాం అనమాట, కొత్తగా నేర్చుకోవడానికి ఏం లేదు. ఈ రెండు కల్పిస్తే పెర్లైట్ అనేది తయారవుతుంది అనమాట. పెర్లైట్ ఈజ్ ద ఎక్టాయిడ్, ఇక్కడ గుర్తుంచుకోవాలి 3 ఫామ్స్ ఉంటాయి, ఎక్టాయిడ్ మెటీరియల్, హైపర్ ఎక్టాయిడ్ మెటీరియల్, హైపో ఎక్టాయిడ్ మెటీరియల్. హైపర్ అనేది ఎక్కువ ఉంటుంది, హైపో అనేది తక్కువ ఉంటుంది. ఎక్టాయిడ్ అంటే మిడిల్గా ఉండేది, మధ్యస్థలో ఉన్నదాన్ని ఎక్టాయిడ్ అంటాం అన్నమాట. హైపోకి హైపర్కి మధ్యలో ఉన్న మెటీరియల్ని మనం ఎక్టాయిడిక్ మిక్సర్ లేదా ఎక్టాయిడిక్ మెటీరియల్ అని అంటాం అన్నమాట. సో పెర్లైట్ అనేది మనకి కాంబినేషన్ ఆఫ్ ద మిక్సర్ ఆఫ్ ద ఫెర్రైట్ అండ్ సిమెంటైట్, ఈ రెండు కాంబినేషన్ కలిపి మనం ఏమంటామంటే పెర్లైట్ అంటాం అనమాట. సో ఇట్ హ్యాస్ మీడియం స్ట్రెంగ్త్ అండ్ గుడ్ డక్టిలిటీ, మీడియం అంటే ఎక్కువ స్ట్రెంగ్త్ కాకుండా కొద్దిగా మీడియం స్ట్రెంగ్త్ ఉంటుంది అనమాట, మంచి డక్టిలిటీ ప్రాపర్టీని కలిగి ఉంటుంది. నెక్స్ట్ వన్ లెడబెరైట్. లెడబెరైట్ అంటే, లెడబెరైట్ ఈజ్ ద ఎక్టిక్ మిక్సర్ ఆఫ్ ద అజంటైట్ అండ్ సెమెంటైట్. ఆప్షన్ నెంబర్ ఇక్కడ చూడండి, అజంటైట్ అనేది 4 అండ్ సిమెంటైట్ అనేది కామన్గా వచ్చింది. పెర్లైట్లో సిమెంటైట్ ఉంది, లెడబెరైట్లో సిమెంటైట్ ఉంది. సో గుర్తించుకోవాల్సింది ఏంటంటే పెర్లైట్ వచ్చినప్పుడు ఫెర్రైట్ గుర్తుంచుకోవాలి, ఫెర్రైట్ అండ్ సిమెంటైట్. సిమెంటైట్ అనేది కామన్, లెడబెరైట్లో కామన్గా ఉంది సిమెంటైట్. అజంటైటు అండ్ సిమెంటైటు కలిసి ఉన్న మిక్సర్ని లెడబెరైటు అంటాం అన్నమాట. మెర్టెన్సైట్.
మ్యాటనసైట్ చూద్దాం. ఇఫ్ అజంటైట్, ఇఫ్ అజంటైట్ ఈజ్ ర్యాపిడ్లీ కూల్డ్ మ్యాటనసైట్ ఈజ్ ఫార్మ్డ్ అండి. మనం అజంటైట్ అంటే ఏంటో నేర్చుకున్నాం. అజంటైట్ అంటే అజంటైట్ని ర్యాపిడ్లీ కూల్డ్, అజంటైట్ అనే మెటీరియల్ని ఫస్ట్ హీట్ ట్రీట్మెంట్ చేసామనుకోండి, హీట్ ట్రీట్మెంట్ చేసినప్పుడు ప్రాపర్టీస్ చేంజ్ అవుతాయి. ప్రాపర్టీస్ దేనికి మనకి హార్డ్గా కావాలంటే ర్యాపిడ్గా కూల్ చేస్తామనుకోండి హార్డ్ అయిపోద్ది మెటీరియల్. సో ఆ హార్డ్ అయిపోయిన మెటీరియల్నే మ్యాటనసైట్ అంటాము. సో మనం కూల్గా స్లోగా ఎయిర్ ద్వారా కూల్ చేసామంటే దానికి ప్రాపర్టీస్ వేరేగా ఉంటాయి. ర్యాపిడ్గా వాటర్లో వేసి కూల్ చేసామనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, సో దానికి ప్రాపర్టీస్ వేరేగా ఉంటాయి. సో ప్రాపర్టీస్ అనేవి కూలింగ్ బట్టి డిపెండ్ అవుతాయి అన్నమాట. ఇన్ని గంటలు, రెండు రోజులు మూడు రోజులు కూల్ చేస్తారు కొన్ని మెటీరియల్, లేదు కొన్ని గంటల్లోనే కూల్ చేస్తారు కొన్ని మెటీరియల్. మ్యాటనసైట్కి వచ్చేటప్పటికి అజంటైట్ని ర్యాపిడ్గా కూల్ చేస్తే వచ్చే ఫార్మేషనే మ్యాటనసైట్ అండి. ఇట్ ఈజ్ ఏ సూపర్ సాచురేటెడ్ సాలిడ్ సొల్యూషన్ ఆఫ్ ద కార్బన్ అండ్ ఆల్ఫా ఐరన్. కార్బన్ అండ్ ఆల్ఫా ఐరన్ అండి. మ్యాటనసైట్ ఈజ్ ఏ సూపర్ సాచురేటెడ్ సొల్యూషన్, సాలిడ్ సొల్యూషన్ ఆఫ్ ద కార్బన్ అండ్ గామా ఐరన్. ఇట్ హ్యాస్ ప్లేట్ లైక్ షేప్ అండ్ హార్డ్ అండ్ బ్రిటిల్ ఇన్ నేచర్ అండి. బ్రిటిల్ ఇన్ నేచర్ ఉంటుంది డెఫినెట్గా, ఎందుకంటే ఇది కూల్డ్గా ర్యాపిడ్గా కూల్ అవుతుంది. అంటే అంటే ఫాస్ట్గా కూల్ చేస్తాను మనం. ఎప్పుడైతే మనం ఫాస్ట్గా కూల్ చేసామో దానికి బ్రిటిల్నెస్ అనే ప్రాపర్టీ వస్తుంది. మ్యాటనసైట్ అనేది చాలా హార్డెస్ట్ మెటీరియల్ మ్యాటనసైట్. సో దేని ద్వారా వస్తుందంటే అజంటైట్ని ర్యాపిడ్గా కూల్ చేయడం ద్వారా మ్యాటనసైట్ ఫామ్ అవుతుంది. సో దీనిలో ఉన్న కాంపోనెంట్స్ ఏంటంటే కార్బన్ ఇన్ ఆల్ఫా గామా ఐరన్లో ఉంటుంది. సో ఇది ఒక ప్లేట్ లైక్ షేప్ వస్తుందంట, హార్డ్ అండ్ బ్రిటిల్ నేచర్లో ఉంటుంది. నెక్స్ట్ బైనైట్ ఈజ్ ద మిక్సర్ ఆఫ్ ద ఫెర్రైట్. ఇవన్నీ కాంబినేషన్ అండి. మనం ఒకసారి ఫెర్రైటు సిమెంటైట్ ఇవి చదువుకుంటే చాలు, నాలుగే ఉన్నాయి ఫెర్రైటు సిమెంటైటు అజంటైట్ ఈ మూడు నాలుగు చదువుకుంటే అవే తిప్పికొడతాడు. బైనైట్ అనేది మిక్సర్ ఆఫ్ ద ఫెర్రైటు అండ్ సిమెంటైటు, సిమెంటైటు ప్లస్ ఫెర్రైటు కలిసి ఉన్న మిక్సర్నే బైనైట్ అని చెప్తాం అనమాట. ఇట్ ఈజ్ ఏ ఎక్యులర్ స్ట్రక్చర్ అండి. ఇట్ ఈజ్ అబ్టైన్డ్ బై ద కూలింగ్ ఆఫ్ ద అజంటైట్. మన అజంటైట్ని కూలింగ్ చేస్తే వచ్చిన ఫార్మేషనే బైనైట్ అండి. ఇందాక ఏం చెప్పాడు, అజంటైట్ని ర్యాపిడ్గా కూల్ చేస్తే వచ్చేది మ్యాటనసైట్ అని చెప్పాడు. కానీ ఇప్పుడు అజంటైట్ని మళ్ళీ తీసుకుని చెప్పాడు ఏంటంటే నార్మల్గా కూల్ చేస్తే దానికి వచ్చే స్ట్రక్చర్ ఏమొచ్చి బైనైట్ స్ట్రక్చర్ అండి. నెక్స్ట్ వన్ స్టీల్ అండి. స్టీల్ మనకి చాలా వెరీ 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 ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయడం జరుగుతుంది మన ఇంజనీరింగ్ మెటీరియల్స్లో. స్టీల్ చూద్దాం. స్టీల్ ఐరన్ కార్బన్ సిస్టమ్ విత్ లెస్ దాన్ 2% కార్బన్ ఇస్ కాల్డ్ స్టీల్ అండి. అంటే ఏంటంటే లెస్ దాన్ 2% కార్బన్ పర్సంటేజ్ అనేది 2% కంటే తక్కువ ఉంది అంటే దాన్ని స్టీల్ అని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఇంకో పాయింట్ చెప్పేస్తున్నాను నేను. అదేవిధంగా కార్బన్ పర్సంటేజ్ అనేది గ్రేటర్ దాన్ 2% ఉంది అంటే దాన్ని ఐరన్, దాన్ని క్యాస్ట్ ఐరన్ అని చెప్తామండి. దాన్ని క్యాస్ట్ ఐరన్ అని చెప్తాం. గ్రేటర్ దాన్ 2% ఉండే మెటీరియల్ని మనం ఏమంటామంటే కార్బన్ పర్సంటేజ్ని క్యాస్ట్ ఐరన్ మెటీరియల్ అంటామండి ఇక్కడ మనం, క్యాస్ట్ ఐరన్ మెటీరియల్. అదే లెస్ దాన్ 2% కార్బన్ ఉంటే దాన్ని స్టీల్ అని చెప్తామండి. అయితే స్టీల్లో మూడు రకాల స్టీళ్ళు ఉన్నాయి మనకి, ఇందాక చెప్పాను ఆల్రెడీ. ఒకటి హైపో యాక్టోయిడ్ స్టీల్, యాక్టోయిడ్ స్టీల్, హైపర్ యాక్టోయిడ్ స్టీల్. సో మనం బేస్ పాయింట్ ఒకటి తీసుకుందాం. ఫస్ట్ బేస్ పాయింట్ ఏంటంటే 0.8% అనేది ఒక బేస్గా తీసుకుందాం, ఎందుకంటే దాన్ని యాక్టోయిడ్ స్టీల్ అంటాం. ఇప్పుడు స్టీల్ అనేది 0.8% కార్బన్ కానీ ఉన్నట్లయితే దాన్ని యాక్టోయిడ్ స్టీలు అంటాము. అదే 0.8% కన్నా తక్కువ ఉంటే లెస్ దాన్ 0.8% దాన్ని ఏమంటామంటే హైపో యాక్టోయిడ్ అంటాం అనమాట. హైపో యాక్టోయిడ్ దీన్నే ఏమంటామంటే కార్బన్ పర్సంటేజ్ ఇస్ లెస్ దాన్ 0.8% ఇన్ ద స్టీల్, ఇట్ ఈస్ కాల్డ్ హైపో యాక్టోయిడ్ స్టీల్. నెక్స్ట్ చూద్దాం. అదే గ్రేటర్ దాన్
0.8% ఉంది అంటే దాన్ని హైపర్ యాక్టివేటెడ్ స్టీల్ అని చెప్తాం అనమాట. సింపుల్ లాజిక్, మనం సబ్జెక్ట్ కానీ ఒకసారి కాన్సన్ట్రేషన్ చేస్తే ఈజీగా గుర్తించవచ్చు. ఎంసీక్యూ మీద ఎక్కువగా డిపెండ్ అవ్వాల్సిన పని లేదు. సో సబ్జెక్ట్ అనేది క్లియర్గా నేర్చుకోండి. సో యానలింగ్ అండి, యానలింగ్ చూద్దాం. యానలింగ్ అనేది మనం ఇప్పుడు మన ప్రాపర్టీస్ చేంజ్ చేసిన తర్వాత వచ్చిన స్ట్రక్చర్ ఏ విధంగా ఉంది అని చెప్పడానికి మనం డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయండి. యానలింగ్ చూద్దాం. ఫైనల్గా యానలింగ్ అంటే ఒక ఏదైనా ఒక మెటీరియల్ ఉందనుకోండి, ఆ మెటీరియల్ని హీట్ చేసి దాని తాలూకు ప్రాపర్టీస్ చేంజ్ చేయడాన్ని యానలింగ్ అంట. ఎలా చేంజ్ చేసాం, ఏ టెంపరేచర్ మన ఫర్నెస్లో కూల్ చేసాం అనేది చెప్తుంది ఇది. యానలింగ్ ఇన్వాల్వ్స్ హీటింగ్ టు ఏ ప్రీడిటర్మైన్డ్ టెంపరేచర్, హోల్డింగ్ అట్ దిస్ టెంపరేచర్ అండ్ ఫైనల్లీ కూలింగ్ అట్ వెరీ స్లో రేట్ ఇన్ ద ఫర్నెస్ ఇట్సెల్ఫ్. యానలింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఈ పాయింట్. మనం ఏదైనా ఒక మెటీరియల్ని హీట్ చేసి దాన్ని ఏ విధంగా కూల్ చేస్తామంటే ఫైనల్లీ కూలింగ్ అట్ వెరీ స్లో రేట్ ఇన్ ద ఫర్నెస్ ఇట్సెల్ఫ్. ఫర్నెస్లోనే కూల్ చేస్తే అండ్ వెరీ స్లో, నెమ్మదిగా కూలింగ్ రేట్ ఉంటుంది యానలింగ్కి, దాన్ని మనం యానలింగ్ ప్రాపర్టీ అంటాం అన్నమాట. సో యానలింగ్ ప్రాపర్టీ అంటే వెరీ స్లో కూలింగ్ రేట్ ఇన్ ఫర్నెస్ ఇట్సెల్ఫ్. ఫర్నెస్లోనే కూలింగ్ అవుతుంది మెటీరియల్, దాన్ని బయటికి తీసి కూల్ చేయడం కానీ ఫాస్ట్గా కూల్ చేయడం ఎలాంటి ప్రాపర్టీస్ ఏమి ఉండవండి యానలింగ్కి. సో అయితే యానలింగ్ ఇలా స్లోగా కూల్ చేయడం వల్ల ఫర్నెస్లో అడ్వాంటేజెస్ ఏముంటాయి చూద్దాం. మనకి టు రిలీవ్ ద ఇంటర్నల్ స్ట్రెస్సెస్ ఫార్మ్డ్ డ్యూరింగ్ సాలిడిఫికేషన్, మెషినింగ్, ఫోర్జింగ్, రోలింగ్ ఎక్స్ట్రా. దీనివల్ల స్లో కూలింగ్ వల్ల ఏంటంటే ఏమైనా ఇంటర్నల్ స్ట్రెస్సెస్ కానీ ఉన్నట్లయితే మెటీరియల్లో సాలిడిఫికై అవుతుంది కదా, సాలిడిఫికేషన్ అవుతుంటుంది మెటీరియల్, ఆ టైంలో మనకేంటంటే ఇంటర్నల్ స్ట్రెస్సెస్ అనేవి బయటికి వెళ్ళిపోతాయి అన్నమాట, బయటికి రిలీవ్ చేయడం జరుగుతాయి అన్నమాట. నెక్స్ట్ వన్ ఇంప్రూవ్స్ ద డక్టలిటీ అండ్ టఫ్నెస్. యానలింగ్ చేయడం వల్ల మనకి డక్టలిటీ ఇంప్రూవ్ అవుతుంది, ఎందుకంటే కూలింగ్ రేట్ అనేది స్లోగా ఉంది. సో టఫ్నెస్ అనేది కూడా ఇంప్రూవ్ అవుతుంది అన్నమాట. ఏ విధంగా మనకు టఫ్నెస్ కావాలనేది మనకి యానలింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ వన్ ఎన్హాన్స్ మెసనబిలిటీ బాగుంటుంది, మెసనబిలిటీ బాగుంటుంది. గ్రెయిన్ స్ట్రక్చర్ అనేది కూడా ఇంప్రూవ్ అవుతుందండి, రిఫైన్ ద గ్రెయిన్ స్ట్రక్చర్ అండి. గ్రెయిన్ స్ట్రక్చర్ కూడా రిఫైన్ అవుతుంది అంటే ఏంటంటే హార్డ్గా ఉన్న పార్టికల్స్ గ్రెయిన్స్ ఫైన్ సైజులో వస్తాయి అన్నమాట కూలింగ్ రేట్ స్లోగా ఉండడం వల్ల. ఎలిమినేట్ కెమికల్ నాన్ యూనిఫామిటీ ఏదైనా ఒక యూనిఫామ్గా లేదనుకోండి స్ట్రక్చర్, అదేంటంటే ఇప్పుడు ఒక యూనిఫామ్గా వస్తుంది అన్నమాట స్ట్రక్చర్. సో గ్రెయిన్ స్ట్రక్చర్ కూడా ఫార్మింగ్ చాలా బాగుంటుంది అనమాట. పెద్దగా ఉండేవి అనుకోండి ఇప్పుడు చిన్నగా ఉంటాయన్నమాట, ఫైన్ స్ట్రక్చర్ వస్తుందన్నమాట. ఎలిమినేటింగ్ ద కెమికల్ నాన్ యూనిఫామిటీ అడ్వాంటేజ్ చెప్తున్నాండి ఇవన్నీ. సో యానలింగ్ ట్రీట్మెంట్ కెన్ బి క్లాసిఫైడ్ ఇన్ టూ గ్రూప్స్ బేస్డ్ ఆన్ ద టెంపరేచర్ అండ్ ద పర్పస్ ఆఫ్ ద హీట్ ట్రీట్మెంట్. యానలింగ్ ట్రీట్మెంట్ కెన్ బి సబ్ డివైడెడ్ ఇన్ టూ వేరియస్ టైప్స్ అండి, డిపెండింగ్ ఆన్ ద స్పెసిఫిక్ పర్పసెస్. కొన్ని పర్పస్ ప్రకారంగా ఫుల్ యానలింగ్ అంటాము. సో నేను నెక్స్ట్ స్లైడ్లో డిస్కస్ చేస్తాను ఫుల్ యానలింగ్ అంటాము, ఏ యానలింగ్ వస్తాయని నేను చెప్తాను అవి. ఇప్పుడు ఫుల్ యానలింగ్ చూద్దాం. ఆల్రెడీ యానలింగ్ అనేది నేర్చుకున్నాం మనం, అయితే ఫుల్ యానలింగ్ ఏంటి, పార్షియల్ యానలింగ్ ఏంటి అని చూద్దాం. ద టర్మ్ యానలింగ్ మీన్స్ ఫుల్ యానలింగ్ అంటిల్ అండ్ అన్లెస్ ఇఫ్ స్పెసిఫైడ్ దిస్ హీట్ ట్రీట్మెంట్ ఇంప్రూవ్స్ ద మెసనబిలిటీ గురించి ఇంప్రూవ్ చేస్తుంది ట్రీట్మెంట్ ఫుల్ యానలింగ్ అనేది ఆఫ్ మీడియం కార్బన్ స్టీల్స్ అండ్ ఆల్మోస్ట్ ఆల్ కాస్టింగ్స్కి ఫుల్ యానలింగ్ అనేది అప్లై చేయడం జరుగుతుంది. రోల్డ్ స్టాక్స్ అండ్ ఫోర్జింగ్స్ ఆర్ సబ్జెక్టెడ్ టు దిస్ ట్రీట్మెంట్ అనమాట. అంటే మనకి బిట్ ఏ విధంగా ఎంసీక్యూలో ఏ విధంగా ఫామ్ చేయడం జరుగుతుందంటే ఆల్మోస్ట్ ఆల్ కార్బన్ స్టీల్స్కి అండ్ కాస్టింగ్స్కి రోల్ స్టాక్ చేయాలి, ఫోర్జింగ్స్లో యూజ్ చేయాలంటే ఏది ఏ ప్రాపర్టీ యూజ్ చేస్తామంటే ఫుల్ యానలింగ్ అనే ప్రాసెస్ని మనం యూజ్ చేస్తాము. ప్రాసెస్ యానలింగ్ ఇందాక మనం ఫుల్ యానలింగ్ చెప్పాం కదా, ఇప్పుడు ప్రాసెస్ యానలింగ్. ద పర్పస్ ఆఫ్ దిస్ ట్రీట్మెంట్ ఈజ్ టు రెడ్యూస్ హార్డ్నెస్ అండి అండ్ ఇంక్రీజ్ ద డక్టిలిటీ ఆఫ్ ద కూల్డ్ వర్క్డ్ స్టీల్ సో దట్ ఫర్దర్ వర్కింగ్ మే బి క్యారీడ్ అవుట్. మనకి హార్డ్నెస్ని తగ్గించాలి, హార్డ్నెస్ని తగ్గించుకోవాలి అంటే ఏంటంటే యానలింగ్లో డిఫరెంట్గా ఉంటాయి, మనకి ఏం కావాలో అవి ఆ విధంగా తీసుకోవచ్చు.
ఏ విధంగా ప్రాపర్టీ కావాలో ఆ విధంగా ప్రాపర్టీ మనం మలుచుకునే ఛాన్సెస్ యానలింగ్ ప్రాసెస్లో ఉంది. అందుకే యానలింగ్లో మళ్ళీ టైప్స్ ఉన్నాయి, ఫుల్ యానలింగ్ ప్రాసెస్ యానలింగ్. ప్రాసెస్ యానలింగ్లో హార్డ్నెస్ని తగ్గించాలి అనుకుంటే ప్రాసెస్ యానలింగ్ అనేది మనం యూజ్ చేయాలి. సో కోల్డ్ వర్క్ స్టీల్, కోల్డ్ వర్క్ స్టీల్కి మనం హార్డ్నెస్ అనేది ఇంక్రీజ్ చేయాలి, రెడ్యూస్ ద హార్డ్నెస్ అండ్ ఇంక్రీజ్ ద డక్టిలిటీ. డక్టిలిటీ ఇంక్రీజ్ చేయాలి అండ్ హార్డ్నెస్ తగ్గించాలి, దేనికి? కోల్డ్ వర్క్డ్ స్టీల్కి. ప్రాసెస్ యానలింగ్ అనేది యూజ్ చేస్తాము. నెక్స్ట్ వన్ రీక్రిస్టలైజేషన్ యానలింగ్. రీక్రిస్టలైజేషన్ యానలింగ్ అంటే దిస్ ట్రీట్మెంట్ ఈజ్ ఎంప్లాయిడ్ ఇన్ ఇండస్ట్రీస్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టీల్ వైర్స్, షీట్స్ అండ్ స్ట్రిప్స్. ద ఫైనల్ స్ట్రక్చర్ ఆఫర్ దిస్ ట్రీట్మెంట్ కన్సిస్ట్ ఆఫ్ ద స్ట్రెయిన్ ఫ్రీ గ్రెయిన్స్ బై రీక్రిస్టలైజేషన్ ప్రాసెస్ అండి. మనం ఏంటంటే రీక్రిస్టలైజేషన్ అంటే అబోవ్ ద క్రిటికల్ టెంపరేచర్, అబోవ్ ద క్రిటికల్ టెంపరేచర్ని అప్పర్ రీక్రిస్టలైజేషన్ టెంపరేచర్ అంటే రీక్రిస్టలైజేషన్ అంటే హీట్ చేయడం. హీట్ చేసి ఈ ట్రీట్మెంట్ అనేది మన ఇండస్ట్రీలో ఎక్కువగా యూజ్ చేస్తారన్నమాట, దేనికంటే స్టీల్ వైర్స్, షీట్స్ అండ్ స్ట్రిప్స్లో. ఫైనల్గా మనకి దేని ద్వారా రీక్రిస్టలైజేషన్ ప్రాసెస్ ద్వారా అనే వర్డ్ ఇచ్చినప్పుడు రీక్రిస్టలైజేషన్ యానలింగ్ అనేది క్లిక్ చేయండి. నెక్స్ట్ పార్షియల్ యానలింగ్. పార్షియల్ యానలింగ్ అంటే ఏంటి? యానలింగ్ అనేది పూర్తిగా జరగదు, కొద్దిగా మాత్రమే జరుగుతుంది. ఆఫ్ ఆఫ్ అని చెప్తారు కదా, పార్ట్లీ, పార్షియల్ సగం సగభాగం అవుతుంది అనమాట. పార్షియల్ యానలింగ్ ఈజ్ డన్ ఫర్ ద హైపర్ యాక్టోయిడ్ స్టీల్స్ అండి. హైపర్ యాక్టోయిడ్ స్టీల్ అని ఎప్పుడు అంటామంటే గ్రేటర్ దాన్ 0.8% కార్బన్ అనేది ఉన్న మెటీరియల్ని మనం హైపర్ యాక్టోయిడ్ స్టీల్స్లో అడగొచ్చు. హైపర్ యాక్టోయిడ్ స్టీల్స్లో యూజ్ చేసే యానలింగ్ ఏంటి అంటే పార్షియల్ యానలింగ్. నెక్స్ట్ స్పెరిడోజింగ్. స్పెరిడోజింగ్ స్పెరిడోజింగ్ ఈజ్ ఎ హీట్ ట్రీట్మెంట్ విచ్ రిజల్ట్స్ ఇన్ ఏ స్ట్రక్చర్ కన్సిస్టింగ్ ఆఫ్ ద గ్లోబ్యులస్ ఆఫ్ ద కార్బైడ్స్ ఇన్ ఏ మ్యాట్రిక్ ఆఫ్ ద ఫెర్రైట్. స్పెరిడైజేషన్ ఇంప్రూవ్స్ ద మిషనబిలిటీ. సో ఈ కార్బైడ్స్ రూపంలో ఈ మ్యాట్రిక్స్ ఫెర్రైట్ అనేది ఉంటుందండి, కార్బైడ్స్ రూపంలో. సో ఏంటంటే స్పెరిడైజేషన్ అనేది మిషనబిలిటీకి ఇంక్రీజ్ చేయడం జరుగుతుంది. స్పెరిడైజేషన్ అనేది మిషనబిలిటీకి ఇంక్రీజ్ చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసేది ఒకటే పాయింట్ డిస్కస్ చేసాము, అది యానలింగ్ అండి. యానలింగ్లో డిఫరెంట్ టైప్స్, ఫుల్ యానలింగు, సెకండోది ప్రాసెస్ యానలింగు, థర్డ్ రీక్రిస్టలైజేషన్ యానలింగు, నాలుగు పార్షియల్ యానలింగు, ఐదు స్పెరిడైజింగ్. ఇదంతా ఒకటే ప్రాపర్టీ యానలింగ్లో వచ్చింది. ఇప్పుడు రెండో ప్రాపర్టీ, రెండోది ప్రాసెస్ చూద్దాం. నార్మలైజింగ్. నార్మలైజింగ్ అంటే ఇక్కడ మార్క్స్ నార్మలైజ్ చేయట్లేదు. నార్మలైజింగ్ అనేది మెటల్ని మనం నార్మలైజింగ్ చేస్తున్నాం. ద ప్రాసెస్ ఈజ్ వెరీ సిమిలర్ టు ద యానలింగ్. యానలింగ్కి సేమ్ ప్రాసెసే ఉంటుంది, సిమిలర్ ప్రాపర్టీసే ఉంటుంది, కానీ చిన్న డిఫరెన్స్ ఉంటుంది. ద కాంపోనెంట్స్ ఆర్ హీటెడ్ బియాండ్ ద అప్పర్ క్రిటికల్ టెంపరేచర్. కాంపోనెంట్ ఏదైతే మనం హీట్ చేయాలనుకుంటున్నామో అప్పర్ క్రిటికల్ టెంపరేచర్కి అబౌవ్గా మనం ఇక్కడ హీట్ చేయడం జరుగుతుంది. అది ఎంత అంటే 810 to 930 degrees centigrade అండ్ ఇట్ ఈస్ కూల్డ్ ఇన్ స్టిల్ ఎయిర్ రాదర్ ఇన్ ఫర్నస్. మనం యానలింగ్లో ఫర్నస్లోనే కూల్ చేసాం మెటీరియల్ని, కానీ ఇక్కడ ఏంటంటే ఎయిర్ ద్వారా కూల్ అవుతుంది అన్నమాట. ఎయిర్ ద్వారా కూల్ అవుతుంది, ఫర్నస్లో కాకుండా ఎయిర్ ద్వారా కూల్ అయ్యేదాన్ని నార్మలైజేషన్ అంటాం, నార్మలైజింగ్ ప్రాసెస్ అని చెప్తాం అన్నమాట. దేర్ఫోర్ ఇలా చేయడం వల్ల ద రేట్ ఆఫ్ కూలింగ్ ఈజ్ ఫాస్టర్. అండ్ ఇప్పుడు ఎయిర్ కూలింగ్ పెట్టడం వల్ల నీకేంటంటే ఎయిర్ కూలింగ్ పెట్టామంటే నువ్వు బయటని పెట్టినట్టే లెక్క, ఫర్నస్ అవుట్ సైడ్ పెట్టావు. సో ఆబ్వియస్లీ ఫాస్ట్ కూలింగ్ ఉంటుంది, ప్రాపర్టీస్ కూడా చేంజ్ అవుతాయి. ఇన్ టర్మ్స్ రిజల్ట్స్ స్లైట్ హార్డెనింగ్ కూడా పెరుగుతుంది యాజ్ వెల్ యాజ్ ద లాస్ డక్టిలిటీ. ఆబ్వియస్లీ అక్కడ హార్డ్నెస్ తగ్గుతుందని చెప్పాం, డక్టిలిటీ పెరుగుతుంది, కానీ ఇక్కడ ఏమవుతుందంటే డక్టిలిటీ అనేది తగ్గుతుంది, హార్డ్నెస్ పెరుగుతుంది. ఏదైనా సరే చేసేది నువ్వు ఎలా కూల్ చేస్తానో అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. నార్మలైజేషన్ గుర్తు రావాల్సింది ఎయిర్, ఎయిర్తో కూల్ చేస్తారనమాట. ఫర్నెస్లో కూల్ చేసేది యానలింగ్ అనమాట, స్లో కూలింగ్. దిస్ ప్రాసెస్ ఇంప్రూవ్స్ స్ట్రెంగ్త్, మిషనబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. నార్మలైజింగ్ చేయడం వల్ల మనకి స్ట్రెంగ్త్ అండ్ మిషనబిలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది.
దిస్ ప్రాసెస్ ఈజ్ యూజువల్లీ డన్ ఆఫ్టర్ ద ఫోర్జింగ్ అండి. ఫోర్జింగ్ తర్వాత చేసే ఆపరేషన్ నార్మలైజింగ్ ఆర్ క్యాస్టింగ్ ఆపరేషన్స్ ఫర్ గ్రెయిన్ రిఫైన్మెంట్ సో ద మెషినింగ్ క్యాన్ బి ఈజీలీ డన్. మెషినింగ్ నీకు సూపర్గా రావాలి, మెషినింగ్ ప్రాపర్టీస్ బాగుండాలి అంటే మనం ఓటేయవలసింది నార్మలైజింగ్కే. యానలింగ్ చేసిన దానికి కొన్ని మనం మెషినింగ్ చేయలేము, ఎందుకంటే డక్టలిటీ ప్రాపర్టీ తక్కువ ఉంటుంది. మెషినింగ్ చేయాలంటే డక్టలిటీ ఎక్కువ ఉండాలి, హార్డ్నెస్ కూడా కొద్దిగా ఎక్కువగానే ఉండాలి. సో అందుకనే మనం ఏంటంటే మెటీరియల్ ఏదైనా మనం మెషిన్ చేయాలనుకోండి కొద్దిగా గట్టిగా ఉండాలి మెటీరియల్. యానలింగ్ ప్రాపర్టీ ఉండకూడదు, నార్మలైజింగ్ ప్రాపర్టీ ప్రాసెస్లో ఉండాలి. నెక్స్ట్ వన్ హార్డెనింగ్ అండి. హార్డెనింగ్ అంటే ఏంటి చూద్దాం. హార్డెనింగ్ అనేది ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ ద హీటింగ్ స్టీల్ టు అజంటైట్ ఫేజ్. మనం అజంటైట్ అనేది ఆల్రెడీ చెప్పాను మీకు ఆల్రెడీ. అజంటైట్ స్టేజ్కి మనం స్టీల్ని తీసుకొచ్చేయాలి అండ్ ఫాలోడ్ బై ద ర్యాపిడ్ కూలింగ్ అండి. హార్డెనింగ్ అంటేనే ర్యాపిడ్ కూలింగ్, చాలా ఫాస్ట్ కూలింగ్ చేస్తారు. సచ్ యాజ్ క్వెంచింగ్ ఇన్ వాటర్ ఆర్ ఆయిల్, డైరెక్ట్గా హీట్ చేస్తారు మెటీరియల్ని ఆయిల్లో లేదా వాటర్లో ముంచడం జరుగుతుంది. క్వెంచింగ్ అంటే ముంచడం, అందులోనే డిప్ చేయడం అనమాట. ఏదైనా సరే ఒక హాట్ మెటీరియల్ తీసుకెళ్ళి వాటర్ వేస్తే ఇమీడియట్గా బ్రిటిల్ అయిపోద్ది అనమాట, హార్డ్ అయిపోద్ది మెటీరియల్. సో ద డిగ్రీ ఆఫ్ ద హార్డ్నెస్ అప్టైన్డ్ డిపెండ్స్ అపాన్ ద స్పీడ్ ఆఫ్ ద క్వెంచింగ్. నువ్వు ఏ విధంగా ముంచుతున్నావు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. అండ్ క్వెంచింగ్ మీడియం ఈజ్ యూజ్డ్. ఇక్కడ హార్డ్నెస్ అనగానే మనం గుర్తించుకోవాల్సింది క్వెంచింగ్, క్వెంచింగ్ ఇన్ వాటర్ ఆర్ ఆయిల్. సో ర్యాపిడ్ కూలింగ్ రిజల్ట్స్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద అజంటైట్ టు మ్యాటన్సైట్గా ఫామ్ అవుతుంది. అప్పుడు చూడండి ఇంక మెటీరియల్కి హార్డెనింగ్ అనే ప్రాపర్టీని చాలా మ్యాటన్సైట్ గట్టిగా అయిపోద్ది మెటీరియల్. సో వాడు ఏం చెప్తున్నాడంటే ర్యాపిడ్ కూలింగ్ రిజల్ట్స్ ఇన్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద అజంటైట్ టు ద మ్యాటన్సైట్. అజంటైట్ వల్ల ఏమవుతుంది, మ్యాటన్సైట్ అనే ప్రాపర్టీ వచ్చేస్తుంది. ఎందుకంటే మ్యాటన్సైట్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో మ్యాటన్సైట్ ప్రాపర్టీ అనేది చాలా హార్డ్ ప్రాపర్టీ. హార్డెనింగ్ ప్రాసెస్ డెవలప్స్ వెరీ హై హార్డ్నెస్ ఆఫ్ ద టూల్ స్టీల్స్, దేర్ బై వీర్ రెసిస్టెన్స్ ఇంప్రూవ్స్. వీర్ రెసిస్టెన్స్ తట్టుకునే, కటింగ్ చేసే తట్టుకునే శక్తి అనేది ఎక్కువగా ఉంటుందండి. సో టెన్జైల్ స్ట్రెంగ్త్ అండ్ ఈల్ స్ట్రెంగ్త్ ఆల్సో ఇంప్రూవ్డ్. స్ట్రక్చరల్ స్టీల్స్ గేర్స్ షాఫ్ట్స్ అండ్ బేరింగ్స్ కొన్ని ఏరియాలో తట్టుకోవాలి వీరింగ్ ప్రాపర్టీ. అంటే హార్డ్నెస్ అనేది ఎక్కువగా ఉండాలి ఆబ్వియస్లీ. ఏదైనా ఒక మెటీరియల్ కటింగ్ చేస్తుంది, ఈ మెటీరియల్ ఇరిగిపోయింది అనుకోండి, ఫలితం లేదు. మనం కట్ చేసే మెటీరియల్ కటింగ్ కావాలంటే దానికంటే హార్డ్గా ఉండాలి. సో కొన్నిటికి హార్డ్నెస్ ప్రాపర్టీ అనేది ఉండాలి. అవి దేనికి ఉండాలని చెప్తున్నాడు ఇక్కడ చూడండి. ఫర్ స్ట్రక్చరల్ స్టీల్ గేర్స్, మన గేర్స్కి హార్డ్నెస్ ఎక్కువ ఉండాలి, షాఫ్ట్స్కి ఎక్కువ ఉండాలి అండ్ బేరింగ్స్ కూడా హార్డ్నెస్ అనేది ఎక్కువగా ఉండాలి. హార్డెనడ్ పార్ట్స్ ఆర్ జనరల్లీ బ్రిటిల్ అండి. హార్డ్గా ఉండేవి ప్రాపర్టీస్ అనేవి బ్రిటిల్గా ఉంటాయండి ఎక్కువగా. అవి సడన్ లోడ్ పడితే ఫ్రాక్చర్ అయిపోతాయి యాక్చువల్గా. డక్టలిటీ ప్రాపర్టీ ఉండే అంత ఫ్రాక్చర్ త్వరగా అవ్వదు అనమాట. సో హార్డెనింగ్ ఈజ్ జనరల్లీ ఆల్వేస్ ఫాలోడ్ బై ద అనదర్ ట్రీట్మెంట్ టెంపరింగ్ అండి. టెంపరింగ్ తర్వాత ఫాలో అయ్యే ప్రాసెస్ హార్డెనింగ్ అండి, విచ్ రెడ్యూసెస్ ద ఇంటర్నల్ స్ట్రెసెస్ అండ్ మేక్స్ ద హార్డెనెడ్ స్టీల్ రిలేట్ టు ది స్టేబుల్. మెటీరియల్కి స్టేబుల్ని ఇచ్చేది హార్డెనింగ్ ప్రాపర్టీ అండి. సో నెక్స్ట్ పాయింట్ నైట్రైడింగ్ అండి. నైట్రైడింగ్ వెరీ ఇంపార్టెంట్. ఇది DRDOలో ఆడడం జరిగిందండి, నేను ఆల్రెడీ టిక్ చేశాను చూడండి. ఇది నైట్రైడింగ్ అనేది సెప్టెంబర్ 08లో ఆడడం జరిగింది. మన సబ్జెక్ట్ చదివితేనే సబ్జెక్టులో డైరెక్ట్గా వెళ్ళి టిక్ చేయొచ్చు అనమాట. MCQ ఏమైనా డిపెండ్ అవ్వాల్సిన పని లేదు, మ్యాక్సిమం టైం ఉంటే అవ్వండి. లేకపోతే మనం ఈ సబ్జెక్ట్ చదువుకుంటే చాలు, కానీ సబ్జెక్ట్ని కరెక్ట్గా చదువుకోవాలి. నైట్రైడింగ్ ఈజ్ క్యారీడ్ అవుట్. ఈ నైట్రైడింగ్ గురించి మనకి DRDOలో సెప్టెంబర్ 08 ఆడడం జరిగింది లాస్ట్ ఇయర్ 2017లో. సో నైట్రైడింగ్ ఈజ్ క్యారీడ్ అవుట్ బై ద పాసింగ్ అమ్మోనియా గ్యాస్ ఇన్ టు ద ఫర్నస్ అట్ అబౌట్ ఇక్కడ ఎంత డిగ్రీ సెంటిగ్రేడ్ కనబడట్లేదు ఒక్కసారి అని ఎరేజ్ ఇక్కడ 550 degrees అండి. ఇది 550 degrees centigrade అనేది ఉంటుందన్నమాట. సో వేర్ ఇట్ అసోసియేట్స్ ఇన్ టు నైట్రోజన్ అండ్ హైడ్రోజన్ అండి. నైట్రైడింగ్ అనేది ఏం లేదు, మనకి అమ్మోనియా గ్యాస్ అనేది ఫర్నస్లోకి పాస్ చేస్తారండి.
ఆ మెటీరియల్ మీద అమ్మోనియా గ్యాస్ అనేది పాస్ చేయడం వల్ల ఎంత 550 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద అమ్మోనియా గ్యాస్ని పాస్ చేయడం ద్వారా మెటీరియల్ అనేది ఇంకా హార్డ్ అయిపోద్దండి నైట్రేటింగ్. ఆ ప్రాసెస్నే మనం నైట్రేటింగ్ అంటామండి. సో దీని తాలూకు ఫార్ములా 2NH3 గివ్స్ రైస్ టు 2N+3H2. నైట్రోజన్ డిఫ్యూజెస్ ఇంటూ స్టీల్ అండి. సో ఇట్ ఫార్మ్స్ ఏ హార్డ్ రిజిడ్లీ లేయర్. ఇట్ కేస్ డెప్త్ 0.5 mm అండి. ఒకసారి నైట్రేటింగ్ ఎందుకు చేస్తారంటే అండి, నైట్రేటింగ్ ఎప్పుడైనా చూసారా మీరు, ట్రాక్స్ ఉంటాయి కదా రైల్వే ట్రాక్స్, ఆ ట్రాక్ మీద స్టీల్గా కనబడుతుంది పైన, దానికి నైట్రేటింగ్ చేస్తారండి. ఎంత చేస్తారు అంటే దానికి కొంత థిక్నెస్ అనేది మెన్షన్ చేస్తారు, కొంత రిజిడ్ ఫామ్ నీకు ఎంత కావాలి దాని మీద డిపెండ్ అయ్యి మెటీరియల్ మీద డిపెండ్ అవుతుంది అనమాట. 0.5 mm అండి లేయర్ పడుతుంది. ఒకసారి మీరు ఏదైనా ఒక హార్డ్ మెటీరియల్ మీద నైట్రేటింగ్ చేశారంటే ఇంకా దేనికి పనికిరాదు. నైట్రేటింగ్ చేయకముందే మీరు ఏదైనా ప్రాపర్టీ చేంజ్ చేసుకోవచ్చు, నైట్రేటింగ్ చేసిన తర్వాత నాట్ పాసిబుల్, మీరు ఇంక చేయడానికి ఏం అవ్వదు. ద ట్రీట్మెంట్ టైం వ్యారీస్ 21 hours to 100 hours జరుగుతుందండి. ఇది ద హార్డ్నెస్ అచీవ్డ్ ఈజ్ 900 VHN. VHN అంటే వికర హార్డ్నెస్ అనమాట ఇక్కడ. అదే BHN ఇచ్చాడు అనుకోండి, BHN ఇచ్చాడు అనుకోండి, బ్రైనల్ హార్డ్నెస్. ఆల్రెడీ హార్డ్నెస్ అనేది దేని ద్వారా మెజర్ చేస్తామని ఎక్విప్మెంట్లో వచ్చినప్పుడు చెప్పాను నేను ఆల్రెడీ. సో ఇక్కడ ఏంటంటే ఎంత హార్డ్నెస్ ఉంటుంది, 900 VHN to 1100 VHN ఉంటుంది. అందుకే నైట్రేటింగ్ ప్రాపర్టీ అనేది వెరీ 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 ఇంపార్టెంట్ అనమాట. ప్లెయిన్ కార్బన్ స్టీల్ చూద్దాం. ప్లెయిన్ కార్బన్ స్టీల్ ఇస్ దట్ విచ్ కార్బన్ ఇస్ ద మెయిన్ ఎలిమెంట్ విచ్ గవర్న్స్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ద స్టీల్ అండి. ప్లెయిన్ కార్బన్ స్టీల్స్ అంటే కార్బన్ గురించి మనం మాట్లాడుతున్నాం. కార్బన్ ద్వారా మెయిన్ ఎలిమెంట్ అయి ఉండి దాని గురించి ప్రాపర్టీస్ మాట్లాడేది ప్లెయిన్ కార్బన్ స్టీల్స్. స్టీల్స్లో కార్బన్ అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో మనం కార్బన్ అనేది ఇక్కడ డిపెండ్ అయ్యి మాట్లాడుతాం, ఓన్లీ కార్బన్. సో ఇప్పుడు కార్బన్ పర్సంటేజ్ తక్కువ ఉందనుకోండి, దాన్ని లో కార్బన్ స్టీలు. కార్బన్ పర్సంటేజ్ 0.00 అంటే నథింగ్ బట్ 0.3% ఉంటే దాన్ని లో కార్బన్ స్టీల్, నథింగ్ బట్ డెడ్ మైల్డ్ స్టీల్ అంటామండి దీన్ని. వెరీ వెరీ ఇంపార్టెంట్, డెడ్ మైల్డ్ స్టీల్ అంటారు, ఎంఎస్ అంటారు అనమాట. లో కార్బన్ స్టీల్ పర్సంటేజ్ ఎంత ఉంటుంది కార్బన్ అంటే 0.3% ఉంటుందండి. ఎక్కడ అది అప్లికేషన్ అంటే మన చైన్ లింక్సు, నెయిల్సు, రివిట్సు, సిప్ హల్సు అండ్ కార్ బాడీసు, బ్రిడ్జెస్, షీట్స్కి, స్ట్రిప్స్కి మనకి లో కార్బన్ స్టీల్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మీడియం కార్బన్ స్టీల్ MCS అంటనమాట, మీడియం కార్బన్ స్టీల్ 0.3 ఇక్కడికి వచ్చింది. 0.3 to 0.6 వరకు కార్బన్ పర్సంటేజ్ ఉన్నట్లయితే దానిని మీడియం కార్బన్ స్టీల్స్ అంటారు. అయితే ఇది ఎక్కడ అప్లికేషన్ యూజ్ చేస్తారంటే యాక్సెల్స్ అండ్ వీల్స్ ఫర్ ట్రైన్స్ అండి. ట్రైన్స్లో యాక్సెల్ ఉంటుంది కదా, ఆ వీల్కి ఈ వీల్కి మధ్య కనెక్ట్ చేసేదాన్ని యాక్సెల్ అంటారండి దాన్ని. సో యాక్సెల్ వీల్స్ ఫర్ ట్రైన్స్, రైల్స్, చెజల్స్, లామినేటెడ్ స్ప్రింగ్స్కి యూజ్ చేస్తారండి మీడియం కార్బన్ స్టీల్స్ని. అదేవిధంగా హై కార్బన్ స్టీల్ వెరీ ఇంపార్టెంట్ అండి, HCS అంటుంది అండి. ఈ 0.6 అనేది ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు 0.6 to 1.4 మధ్య కార్బన్ పర్సంటేజ్ ఉన్నట్లయితే దాన్ని మనం హై కార్బన్ స్టీల్ అంటాము. అదే ఎక్కడ యూజ్ చేస్తారంటే మనం సా కటర్సు, హ్యామర్సు, యాక్సెసు, రేజర్ బ్లేడ్సు, సెజర్సు, నైవ్సు, ఫైల్సు, టూల్ స్టీల్ అండి. ఈ టూల్ స్టీల్ అప్లికేషన్ అనేది మనం హై కార్బన్ స్టీల్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. ఎల్లో స్టీల్స్ చూద్దాం. ఎల్లో స్టీల్స్, ఎల్లో అనేది మీనింగ్ ఏంటంటే 2-3 మిక్సర్ అండి, మిక్సింగ్ ఆఫ్ ద కాంపోనెంట్స్. ఎల్లో స్టీల్స్ ఆర్ దోస్ ఇన్ విచ్ వన్ ఆర్ మోర్ ఎలిమెంట్స్ ఆర్ యాడెడ్ టు ద స్టీల్ టు అప్టైన్ స్పెసిఫిక్ ప్రాపర్టీస్. స్టీల్కి కొన్ని ప్రాపర్టీస్, 2 or 3 ఎలిమెంట్స్ని యాడ్ చేయడం ద్వారా వచ్చే మెటీరియల్నే ఎల్లోయిస్ అంటాం అనమాట. ఎల్లోయిస్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటాయి, ఎందుకంటే ఒకే ప్రాపర్టీ ఉండదు, 2-3 ఐటమ్స్ ఎలిమెంట్స్ వచ్చి కలవడం వల్ల దీనికి కొద్ది ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటే స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. సో ఎల్ఐస్ గురించి నెక్స్ట్ లైన్లో డిస్కస్ చేస్తాం. ఇప్పుడు ఎల్లో స్టీల్స్ కాంపోజిషన్ చూద్దాం అండ్ ప్రాపర్టీస్ అండ్ అప్లికేషన్ కూడా చూద్దాం. ఇప్పుడు ఎల్లో స్టీల్స్ నికిల్ తీసుకుందాం ఫస్ట్. నికిల్కి కార్బన్ పర్సంటేజ్ ఏమొచ్చి 0.35%, నికిల్ ఏమో 3.5,
రెస్ట్ రిమైనింగ్ వచ్చేది ఐరన్ అండి. అంటే ఐరన్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. మిగతా చూడండి ఎంత తక్కువ ఉన్నాయో, తిప్పు కొడితే 3.58% ఉన్నాయి. అంటే ఐరన్ ఎంత ఉంది, ఐరన్ ఆబ్వియస్లీ 92% ఉంది ఐరన్. సో నికెల్లో ప్రాపర్టీస్ కాంపోజిషన్ చూసారు. ఈ ప్రాపర్టీస్ ఏంటంటే ఐ స్ట్రెంగ్త్ అండ్ టఫ్నెస్ ఉంటుందన్నమాట. ఐ స్ట్రెంగ్త్ అండ్ టఫ్నెస్ కావాలి అంటే నికెల్ అనేది మీరు సెలెక్ట్ చేయాలి ఆప్షన్లో. ఈ అప్లికేషన్ ఎక్కడ యూజ్ చేస్తారంటే ఏరోప్లేన్ పార్ట్స్, క్రాంక్ షాఫ్ట్స్, పినియన్ షాఫ్ట్స్, ప్రాపెల్లర్ షాఫ్ట్స్, టర్బైన్ షాఫ్ట్స్, స్టోరేజ్ ఆఫ్ ద సిలిండర్ ఫర్ ద లిక్విడ్ గ్యాసెస్. ఈ అప్లికేషన్లో మనకి నికెల్ అనేది యూజ్ చేయడం జరుగుతుందండి. నెక్స్ట్ క్రోమియం స్టీల్. క్రోమియం స్టీల్లో కార్బన్ పర్సంటేజ్ 0.3%, క్రోమియం ఏమో 1.6%. దీని తాలూకు ప్రాపర్టీస్ చూద్దాం. ఐ స్ట్రెంగ్త్, ఆల్రెడీ ఐ స్ట్రెంగ్త్ ఇక్కడ ఉంది, మళ్ళీ ఐ స్ట్రెంగ్త్ అండ్ హార్డ్నెస్, వీర్ రెసిస్టెన్స్ అండ్ కరోజన్ రెసిస్టెన్స్ ఉంది. అంటే క్రోమ్ స్టీల్ అనేది సెలెక్ట్ చేయాలి. దీని తాలూకు అప్లికేషన్ ఎక్కడయ్యా అంటే స్టీల్ గేర్స్, గన్ బ్యారెల్స్, యాక్సెల్స్ అండ్ షాఫ్ట్స్లో యూజ్ చేస్తాం అనమాట దీన్ని. మ్యాంగనీస్ స్టీల్ అండి. మ్యాంగనీస్ స్టీల్లో కార్బన్ ఏమో 0.5%, మ్యాంగనీస్ ఏమో 1-2% అనేది ఉంటుంది. అయితే దీని తాలూకా ప్రాపర్టీస్ ఎక్కడంటే ఐ స్ట్రెంగ్త్, టఫ్నెస్ అండ్ వీర్ రెసిస్టెన్స్ అండి. ఐ స్ట్రెంగ్త్ అనేది కామన్గా వచ్చింది, టఫ్నెస్ అని హార్డ్నెస్ అని మారుతున్నాయి. వీర్ రెసిస్టెన్స్ కావాలి అంటే మ్యాంగనీస్ స్టీల్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. దీని తాలూకు అప్లికేషన్ అంటే ఎక్కడ ఉపయోగిస్తారు, అప్లికేషన్ నథింగ్ బట్ యూసేజ్. ఎక్కడ మనం డైలీ లైఫ్లో యూజ్ చేస్తామంటే గేర్లు తయారు చేసిన దాంట్లో, షాఫ్ట్లు, యాక్సెల్స్ అండ్ రైఫిల్ బ్యారెల్స్ అండి. గన్ తాలూకా రైఫిల్ ఉంటుంది కదా, ఆ బ్యారెల్స్లో ఈ మెటీరియల్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ నికెల్ క్రోమియం. నికెల్ మనకి కాంపోజిషన్ అంత ఇంపార్టెంట్ లేదు కానీ దీని తాలూకు అప్లికేషన్ చూడండి డైరెక్ట్గా. నికెల్ క్రోమియం స్టీలు పిస్టన్ పిన్స్, వామ్ గేర్స్ అండ్ ఎయిర్ క్రాఫ్ట్ పార్ట్లో యూజ్ చేస్తారు నికెల్ క్రోమియం స్టీలు. అదేవిధంగా ఇది వెరీ ఇంపార్టెంట్. స్టెయిన్లెస్ స్టీల్ 18x8 స్టీల్ అంటాం దీన్ని. సో కిచెన్ యుటెన్సిల్స్ మనకి కిచెన్లో ఉపయోగిస్తాం కదా పాత్రలు, అందులో ఉపయోగిస్తారు. అండ్ కెమికల్ ఇండస్ట్రీలో బాగా స్టెయిన్లెస్ స్టీల్ అనేది ఉపయోగించడం జరుగుతుంది. దీని తాలూకు ప్రాపర్టీస్ ఇంపార్టెంట్. ఇప్పుడు కొన్ని ప్రాపర్టీస్ ఇంపార్టెంట్ మనకి. హై టఫ్నెస్ ఉంటుంది అండ్ డక్టలిటీ ఉంటుంది, మలైబులిటీ, హై కరోజన్ రెసిస్టెన్స్ ఉంటుంది స్టెయిన్లెస్ స్టీల్కి. ఎందుకంటే కార్బన్ పర్సంటేజ్ అనేది చూడండి ఇక్కడ 0.112% ఉంటుంది స్టెయిన్లెస్ స్టీల్లో. నెక్స్ట్ క్రోమియం వెనేడియం స్టీల్స్. క్రోమియం వెనేడియంలో ఏరోప్లేన్ పార్ట్స్కి యూజ్ చేసేవి క్రోమియం వెనేడియం పార్ట్స్, మిసైల్ పార్ట్స్, యాక్సెల్ లోకోమోటివ్ పార్ట్స్లో క్రోమియం వెనేడియం స్టీల్స్ అని యూజ్ చేయడం జరుగుతుంది. హై స్పీడ్ స్టీల్ అండి, ఇది వెరీ ఇంపార్టెంట్. HS అంటాం దీన్ని, HSS 18-4-1. 18 అంటే ఇక్కడ టంగస్టన్ అండి, 18 అనేది టంగస్టన్, 4 అనేది క్రోమియం, 1 అనేది వెనేడియం. అది అడగచ్చు MCQలో, హౌ మచ్ పర్సంటేజ్, 18% అనేది దేనికి అని అడిగాడు అనుకోండి, టంగస్టన్కి. ఇది క్రోమియం 4, 1 అనేది వెనేడియం. ఇది వెరీ ఇంపార్టెంట్ అండి. 18-14 స్టీల్ అని ఇస్తాడు. ఇది విచ్ టైప్ ఆఫ్ స్టీల్ అని అడగవచ్చు. హై స్పీడ్ స్టీల్ అండి ఇది, HSS అంటాం. దీని తాలూకా ప్రాపర్టీ చూద్దాం. ఐ హార్డ్నెస్ ఉంటుంది, వీర్ రెసిస్టెన్స్ ఉంటుంది అండ్ రెడ్ హార్డ్నెస్ ఉంటుంది. రెడ్ హార్డ్నెస్ ఉండే ఏకైక మెటీరియల్ ఏదయ్యా అంటే ఐ స్పీడ్ స్టీల్. దీని తాలూకా అప్లికేషన్ చూద్దాం. డ్రిల్లు లేతు అండ్ ప్లానర్ టూల్స్, మిల్లింగ్ కట్టర్లో యూజ్ చేస్తామండి. ఈ తాలూకు ఐ స్పీడ్ స్టీల్ని ఎక్కువగా యూజ్ చేస్తే కటింగ్ టూల్స్కి యూజ్ చేస్తాం. ఎన్వార్ అండి నెక్స్ట్, ఫైనల్గా వచ్చేది ఎన్వార్. ఎన్వార్ అనేది లో కోఫిషియంట్ ఆఫ్ ద థర్మల్ ఎక్స్పాన్షన్, చాలాసార్లు అడిగడం జరిగింది. లో కోఫిషియంట్ ఆఫ్ ద థర్మల్ ఎక్స్పాన్షన్ అనే ప్రాపర్టీ ఉండేది ఎన్వార్ అండి. మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్లో యూజ్ చేస్తారు అండ్ లెంత్ స్టాండర్డ్స్, మెజరింగ్ ట్యాప్స్, మనకు ట్యాప్స్లో యూజ్ చేసే మెటీరియల్ ఏదంటే ఎన్వార్ అనమాట. సో ఫైనల్గా చెప్పేది బాబిట్ మెటల్ అంటే ఏంటి, వైట్ మెటల్ అంటే ఏంటి చూద్దాం. ఎల్లాయ్ ఆఫ్ ద టిన్ అండ్ లెడ్ దాన్ని వైట్ మెటల్ అంటామండి. ఎల్లాయ్ ఆఫ్ ద టిన్ అండ్ లెడ్ అండి, పీబి. సో ఈ రెండింటిని కలిపి మనం వైట్ మెటల్ అంటాము. ఎల్లాయ్ ఆఫ్ ద టిన్ యాంటిమోనీ కాపర్ అండి, ఎల్లాయ్ ఆఫ్ ద టిన్ యాంటిమోనీ కాపర్ కలిపి బాబిట్ మెటల్ అంటామండి. బాబిట్ మెటల్ ఈజ్ నథింగ్ బట్ ద టిన్ బేస్ ఎల్లాయ్ అండి.
టిన్ బేస్ ఎలా అని కనబడింది అంటే బ్యాబెట్ మీద క్లిక్ చేయాలి మీరు. నెక్స్ట్ ఇంకోటి ఎగ్జాంపుల్ అడుగుతాడు, బ్రాస్ తాలూకా కాంపోజిషన్ అడుగుతాడండి. కాపర్ అండ్ జింక్, కాపర్ అండ్ జింక్ కలిసి ఉన్నదాన్ని మనం బ్రాస్ అని చెప్తాము. నెక్స్ట్ బ్రాస్ గుర్తించుకోవాల్సింది మనకి సిబిజెడ్ అంటాం కదా, సిబిజెడ్ అదేవిధంగా బ్రాస్ తీసుకున్నట్లయితే ఈ బ్రాస్ అనేది బయటికి తీయండి దీన్ని. సో కాపరు జింకు ఉన్న మెటీరియల్ని మనం బ్రాస్ అంటాం అనమాట. కాపరు జింకు ఉండే మెటీరియల్ ఏమంటాం, బ్రాస్ అంటాం. అంటే కన్ఫ్యూజ్ అవుతారు కదా, అందుకే చెప్తున్నాను ట్రిక్ ఇది. సిబిజెడ్ అనే ఒక వర్డ్ని తీసుకోండి, సిబిజెడ్ బైక్ని, ఆ బైక్ తాలూకా గుర్తించుకోండి. ఆ బీ ఉండేదాన్ని బ్రాస్ అనమాట, సి అంటే కాపరు, జెడ్ అంటే జింక్ అనమాట. ఆ విధంగా గుర్తించుకోండి. అదేవిధంగా బ్రాంజ్ చూద్దాం. బ్రాంజ్ కాపరు అండ్ టిన్ ఉంటుంది అనమాట దానికి. కాపరు అండ్ టిన్ దీన్ని గుర్తించుకోవాల్సి లేదు, మిగతాది ఉన్నది బ్రాంజ్ అవుతుంది ఆబ్వియస్లీగానా. సో మనకి ఒకసారి బ్రాస్ గుర్తుంచితే చాలు, కాపర్ అండ్ టిన్ అనేది బ్రాంజ్ అవుతుంది అనమాట. సో ఇదండి సెషన్ కానీ ఇప్పుడు ఇంజనీరింగ్ మెటీరియల్స్ అనేది కంప్లీట్గా కవర్ చేయడం జరిగిందండి. 100% అనేది 3 క్లాసులు పట్టింది. ఫస్ట్ క్లాస్లో ప్రాపర్టీస్ డిస్కస్ చేసాం, సెకండ్ క్లాస్లో రిమైనింగ్ ప్రాపర్టీస్ చేసాం, థర్డ్ క్లాస్లో ఉన్న సబ్జెక్ట్ అనేది డిస్కస్ చేయడం జరిగింది. సో మెటీరియల్ గురించి 100% కవర్ చేయడం జరిగింది. మీరు చూసుకోవడం క్లాస్ అనేది ఒకసారి క్లియర్గా వింటే నీకు ఇందులో ఏ డౌట్ ఉండదని నేను అనుకుంటున్నాను. ఏదైనా సరే ఉంటే మీ తాలూకా డౌట్ని కామెంట్ సెక్షన్లో రాయండి. నెక్స్ట్ ఏం క్లాస్ చేయాలి, ఈ సెషన్ ఎలా ఉంది ఏంటి అనేది మొత్తం అంతా కామెంట్ సెక్షన్లో మీ తాలూకా ఒపీనియన్ అనేది కావాలి. అండ్ ఈ వీడియో అనేది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ రియల్గా నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియోని. వైజాగ్ టెక్ అప్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రిప్షన్ అనేది చాలా ఇంపార్టెంట్, కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయండి మోర్ అప్డేట్స్ కోసం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.